हाय अंडी, वेलकम टू अवर चैनल स्टाइलिश होममेकर इन तेलुगु। ई रोज वीडियो पोटैटो गार्लिक वेजेस अंडी, चाला बागुंटाई। ईवनिंग स्नैक दि बेस्ट स्नैक अनि चेप्पुकोवच्चु। पिल्ललु कूडा चाला बागा इष्टपड़तारु। 5 टू 10 मिनट्स लो ई स्नैक नी मनं चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। मनकी कावाल्सिंदि बंगाळदुंपलु अंटे पोटैटोस अंडी, अंतेनंडि। मरी फस्ट टाइम मन चैनल चूस्तूने उंटारु कदंडी, सब्सक्राइब चेयंडी। पक्कने बेल ऐकान उंटुंदी, आ ऐकान कूडा क्लिक चेयंडी। नेनु अप्लोड चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदंडी, वेंटने मीरु मन वीडियोनु वाच चेयोच्चु। मरी वीडियोलोकि वेल्लिपोदामंडी, नातो पाटु मीरु कूडा वच्चेयंडी। वेजेस नि प्रिपेर चेसेद्दाम। नेनु ओक 4 बंगाळदुंपल्नि तीसुकुंटुन्नानु, पोटाटोस नि नीट गा वाटर लो कडगंडी। पिल्लर तो पैन पिल्ल तीसेयंडी। तीसेसिन तर्वात चूसारु कदा, चाक तो नेनु वीडियो लो चूपिंचिन विधंगा कट चेयंडी। स्लाइसेस का अंटे पोडुगा कट चेसुकोंडी, चाला बागुंटुंदी। अन्नीटिनी अला पीसेस का कट चेसुकुन्नानु। चूसारु कदा वीडियोलो, स्लाइसेस का अला चाला नीट का कट चेसुकोंडी। चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चंडी। नेक्स्ट आ प्लेट नी पक्कन पेट्टेसुकुंदाम। नेक्स्ट स्टव ऑन चेसुकोंडी। ओक पैन पेट्टुकोंडी, अंदुलो ఒక గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి। ఎందుకంటే స్లైసెస్ కట్ చేసుకున్న పొటాటోస్ ని మనం ఉడికించుకోవడానికండి। ఆల్్రెడీ మనం పక్కన పెట్టుకొని ఉంచిన స్లైసెస్ పొటాటోస్ ని అందులో వేసేసుకుందాం। వాటర్ లో ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి, చాలా త్వరగా ఉడుకుతాయి। ఎందుకంటే ఎక్కువ సేపు ఉడికించిన అవసరం లేదు। ఒక 2 3 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది। అంటే సగబడా మాత్రమే ఉడకాలి, ఎక్కువ సేపు ఉడికితే అది చితికిపోతుందండి, బంగాళదుంప పేస్ట్ లా అయిపోతుంది। సో సగబడా ఉడికితే సరిపోతుంది। కొంచెం salt వేసుకుందాం, బంగాళదుంపకి పడితే కొంచెం టేస్ట్ గా ఉంటుంది తింటున్నప్పుడు। నేను కలర్ఫుల్ గా కనిపించడం కోసమని పసుపు వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి, స్కిప్ చేసేయండి। ఆల్్రెడీ ఉడికాయండి, చూసారా पोटाटो पीसेस उड़कायंडी। सो स्टव ऑफ चेसुकोनी आ वाटर लो नुंची पोटाटो पीसेस नी तीसुकोनी ओक प्लेट लो पेट्टेसुकोंडी। मोत्तानी चूसारु कदा वीडियो लो चूडंडी, ओकसारी चाला बागुन्नायी, नीट गा कनिपिस्तुन्नायी अंड कलरफुल गा कूडा। आ प्लेट नी पक्कन पेट्टेसुकोंडी। नेक्स्ट ओक बाउल तीसुकोंडी, अंदुलो 1 or 2 स्पून्स वरिपिंडिनी तीसुकोंडी, अंटे राइस फ्लोर। मरोक स्पून कॉर्न फ्लोर अंटे मोक्कजोन्न पिंडिनी तीसुकोंडी। अलागे ఒక పావు స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక పావు స్పూన్ మిరియాల పౌడర్ అండి, అంటే పెప్పర్ పౌడర్, ఆ పౌడర్ లేదు అనుకుంటే కార పౌడర్ వేసుకోండి। టేస్ట్ కు సరిపడినంత salt వేసుకోండి। అన్నిటిని గరిటతో మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసిన తర్వాత వాటర్ కొంచెమే పడతాయండి, వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపండి। మరీ లిక్విడ్ లా పిండిని కలుపుకోకూడదండి, నేను వీడియోలో చూపించిన విధంగా కలపండి। చూసారు కదా పేస్ట్లా ప్రిపేర్ అయిపోయింది। ఇవి పొటాటో గార్లిక్ వెజెస్ అన్నాం కదండి, వెల్లుల్లి రెబ్బలు అంటే గార్లిక్ ఒక 8 తీసుకొని ఆ పేస్ట్ తీసుకొని ఇందులో వేసుకోవచ్చు। నేను ఇందులో వేయడం లేదు, ఫైనల్ గా చూపిస్తాను, వీడియో అంతా చూడండి। ఇందులో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులోనే ఆ పేస్ట్ ని కూడా వేసుకోవచ్చు। సో అన్నిటిని మిక్స్ చేసి ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పీసెస్ ని ఆ పిండిలో వేసి కలిపేయండి। చూసారు కదా నేను ఎలా కలిపానో, वीडियो చూపించాను కదా, అలా చేయండి। నెక్స్ట్ ఆ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి, స్టవ్ ఆన్ చేయండి, ఒక పాన్ పెట్టుకోండి, ఫ్రై కి సరిపడినంత ఆయిల్ తీసుకోండి। మనం 4 పొటాటోస్ కి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ పట్టదు। సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పొటాటో పీసెస్ ని ఇందులో వేసేసుకుందాం, చాలా ఫాస్ట్ గా ఫ్రై అవుతాయండి। మంచి గోల్డిష్ కలర్ వస్తాయి చూడండి, చాలా బాగుంటుంది, వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది। చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఈవినింగ్ టైం లో పిల్లలకి ఈ పొటాటో గార్లిక్ వెజెస్ విత్ టొమాటో సాస్ తో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు। సో ఆల్్రెడీ ఫ్రై అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకుందాం, మరొకసారి చూపిస్తున్నానండి। మిగిలిన వాటిని కూడా पैन लो वेसे सानू, इवी कोड़ा फ्राई होता है, चाला इजी गा। चूसारा मंची गोल्डिश कलर वस्तुन्नाई, एंड येलो कलर कोड़ा उंदी, मनं पसुपु वेसुकुन्नां कदंडी, सो मंची कलरफुल गा कनिपिस्तुन्नाई।
ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్ లోకి చూసారు కదా ఫ్రై అయ్యాయండి అన్నిటిని తీసి ప్లేట్ లో పెట్టేసుకుందాం ఇంకా తినడమే ఆలస్యం అండి సో నేను మరొక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను డెకరేషన్ చేయడం కోసమని ఇలా చేస్తున్నానండి 2 స్పూన్స్ నెయ్యిలో వెల్లుల్లి పేస్ట్ అంటే గార్లిక్ పేస్ట్ ని కొత్తిమీరని కొంచెం ఫ్రై చేసుకుంటా ఒక జస్ట్ 1 ఆర్ 2 సెకండ్స్ అంతేనండి ఇలా వద్దు అనుకున్న వాళ్ళు పిండిలోనే ఈ పేస్ట్ ని వెల్లుల్లి పేస్ట్ ని కలుపుకొని ఫ్రై చేసుకొని పైన కొత్తిమీర తో డెకరేట్ చేసుకొని తినేసేయచ్చు నేను ఇలా కొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ ని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసుకోండి పైన పొటాటో గార్లిక్ వెడ్జెస్ కి డెకరేషన్ చేసేయండి చూసారు కదా చాలా బాగుంటుంది సాస్ తో తింటే సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్